కర్నూలులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా మొత్తం నదులన్నింటిలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రతిరోజు హైదరాబాద్ కు వందల లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కర్నూలులో జరుగుతున్న ఇసుక మాఫియా దోపిడీపై భారత్ టుడే స్పెషల్ రిపోర్ట్. తుంగభద్ర నది కర్నూలు ప్రజలకు జీవనాడి, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు సాగునీరు అందిస్తోంది. ఈ నదితో పాటు నగరం గుండా ప్రవహిస్తున్న హండ్రి వక్కెర వాగులను సైతం దళార్లు దున్నేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే తవ్వేస్తున్న ఇసుకను హైదరాబాద్ కు రవాణా చేస్తున్నారు. ఏపీలో ఇసుక తవ్వకాలు ఉచితం, అయితే అనుమతి ఇచ్చిన ప్రదేశాల్లోనే తవ్వుకోవాలి. పేద మధ్యతరగతి ప్రజలు ఎద్దుల బండ్లతో ఇళ్ల నిర్మాణ అవసరాల కోసం మాత్రమే ఇసుకను తవ్వుకోవచ్చు. ఇదే నిబంధన ఇప్పుడు ఇసుక మాఫియాకు వరంగా మారింది. పేదల అవసరాల కోసమని చెప్పి తుంగభద్ర, హంద్రి, వక్కెర వాగులను జల్లెడబట్టేస్తున్నారు. ఎక్కడా ఇసుక రేణు అన్నది కనిపించకుండా తవ్వేస్తున్నారు. మరోవైపు ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించేందుకు అటు పంచాయతీరాజ్, ఇటు పోలీసులు విధులు నిర్వహిస్తున్నా అవి కేవలం రికార్డులకే పరిమితమవుతున్నాయి. ఇసుక మాఫియా నుంచి లంచాలు తీసుకుంటున్న అధికారులు ఇసుక దందాను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అంతేకాదు, ట్రాక్టర్లను ఉపయోగించకూడదన్న నిబంధనలు ఉన్న చోట ఏకంగా ట్రాక్టర్లను ఉపయోగించి మరీ ఇసుకను తవ్వేస్తున్నారు. స్థానికంగా ఇసుకకు పెద్ద డిమాండ్ లేకపోయినా కర్నూలు నగరం అటు తెలంగాణను ఆనుకుని ముఖద్వారంగా ఉంది. ఇదే ఇప్పుడు ఇసుక మాఫియాకు కాసులు కురిపిస్తోంది. తెలంగాణ పోలీసులు కూడా ఇసుక రవాణాపై ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. దీంతో భాగ్యనగరానికి ప్రతిరోజు వందల లారీల ఇసుక రవాణా చేస్తూ ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటోంది. ఉదయమంతా తవ్విన ఇసుకను సాయంత్రం చీకటి పడగానే లారీలకు లోడ్ చేసి తరలిస్తుంటారు. ఇసుక మాఫియా వెనక ఉన్న రాజకీయ నేతలకు భయపడి అలాంటిదేమీ లేదు అంటూ కర్నూలు వాసులు బుకాయిస్తుండడం గమనార్హం.